వెల్కమ్ టు ఆలో టీవీ. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో మూడేళ్ళు తర్వాత మనం ముందుకు వచ్చారు. మూవీ మంచి సక్సెస్తో దూసుకుపోతుంది. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ యూనిట్ సభ్యులతో పాటు తన భద్రతా సిబ్బందితోని కొందరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో పవన్ కళ్యాణ్ కూడా హోమ్ క్వారంటైన్కి వెళ్ళిన సంగతి అందరికీ తెలుసు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది కూడా. వైద్యుల సూచన మేరకు గడప దాటకుండా ఇంట్లోనే ఉంటూ వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా తనకు జనసేన పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నారు పవన్. ఈ పరిస్థితుల నడుమ పవన్ కళ్యాణ్ కోవిడ్ టెస్టులు చేయించుకోవడం చర్చనీయాంశమైంది. అలాంటి సమయంలో గత కొన్ని రోజులుగా హోమ్ క్వారంటైన్లోనే ఉంటూ జనసేన పార్టీ కార్యకలాపాలు చూసుకున్న పవన్ కళ్యాణ్ తాజాగా కరోనా టెస్ట్ చేయించుకున్నారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఆయన వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుంది. ఫస్ట్ వేవ్ కంటే వేగంగా కేసులు నమోదవుతుండడం ఆందోళనకరంగా మారింది. ఎక్కడ చూసినా గత ఏడాది కంటే దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా టెస్ట్ చేయించుకున్నారని రిపోర్టు ప్రకారం ఆయనకు పాజిటివ్ అని తేలిందని తెలుస్తుండడం మెగా ఫ్యాన్స్ని కలవరపెడుతోంది. గత రాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ పరీక్షలు చేయించుకున్నారట. అయితే పవన్కి కరోనా పాజిటివా లేక నెగిటివా అనేది ఇంకా ఆసుపత్రి వర్గాలు కానీ అటు జనసేన పార్టీ వర్గాలు కానీ అఫీషియల్గా ప్రకటించకపోవడంతో మెగా ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు. కాగా మరోవైపు పవన్కి కోవిడ్ పాజిటివ్ అని సోషల్ మీడియాలో కనిపిస్తున్న వార్తలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి.